వనజాక్షి, వనజాక్షి చంద్రబాబు గారికి చెల్లెల్లాంటిది కదా. నడి రోడ్డున చింతమనేని ప్రభాకర్ అని చంద్రబాబు గారి ఎమ్మెల్యే ఆమె జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాడు. అప్పుడు ఏమైంది, చంద్రబాబు గారిలోని అన్న అప్పుడు చచ్చిపోయాడా? మళ్ళీ నిస్సిగ్గుగా అదే చింతమనేనికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చాడు ఈ చంద్రబాబు గారంటే ఈయన నాన్నానని చెప్పుకున్న అక్క చెల్లెలు దురదృష్టవంతులు కారా? ఋషికేశ్వరి కాలేజ్ విద్యార్థి ఆమె ఈయనకు చెల్లెలు కాదా? బాబురావు అనే ఈయన మనిషి వల్ల ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు చంద్రబాబు గారిలోని అన్న చచ్చిపోయాడా? మహిళలు ఎంతో మంది ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల కాలుష్యం జరుగుతుందని ఆందోళన చేస్తే వాళ్ళను లాఠీ చార్జీలతో కొట్టించి జైల్లో కూడా పెట్టించాడు చంద్రబాబు గారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? అంగన్వాడీ మహిళలు జీతాలు సరిపోవట్లేదని ఆందోళన చేస్తే వాళ్ళని లాఠీ చార్జీతో కొట్టించాడు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? మధ్యాహ్నం భోజనం స్కీమ్ లో ఆడవాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామని ఏజెన్సీకి ఇస్తానని చంద్రబాబు గారు అంటే ఆ ఆడవాళ్ళంతా పాపం ఆందోళన చేస్తే వాళ్ళని లాఠీలతో కొట్టించాడు చంద్రబాబు గారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? నిజంగానే చంద్రబాబు గారు ఇలాంటి అన్నుంటే అంతకు మించిన దురదృష్టవంతురాలే ఉండదు. విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నాడా? చేస్తున్నాడా? పాపం తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక అప్పులు పాలైపోతున్నారు, అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రిని ఆ లిస్టులో నుంచి తొలగించారు. ఇప్పుడు పేదవాడికి జబ్బొస్తే మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలని ఆదేశిస్తున్నారు. చంద్రబాబు గారికి జబ్బొస్తేనో ఆయన కుటుంబంలో వారికి జబ్బొస్తేనే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారా, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? మీరు చూసారా ఎప్పుడైనా చంద్రబాబు గారు ఆయన కుటుంబము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిందా? వాళ్ళేమో గొప్పగా మంచి మంచి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి, పేదవాడు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్, వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి, పేదవాడు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్.